నా చెల్లెలు గాదల్లా వాళ్ళ కొడుకులు గాదు తూ క్షమారులంతరు కొడక నిజంగా తల్లి కోరుకుంటున్నాడు కొడుకులా అని ఏ తల్లి సంబరపడరాదు ఏ తండ్రి సంబరపడరాదు వాళ్ళు గడ్డాలు విశాలక గారితో సంబంధమే ఓ రామ ఎంత మాట్లాడితే వారి అప్పుడు రాదు సూర్యన్న మాట ఎందుకు మరినాడు నా భార్యని నా బిడ్డ చేతిన తలగొర్రె పెట్టిస్తా కొడుకులు లే రెండు తలగొర్రె పెట్టిస్తలేరా కొడుకు పుట్టలేదనుకుంటా చెల్లెని నేను చంపుతారా బిడ్డని చంపాలా అని అన్నాడు నా భార్య రావంగా చెప్పింది అయ్యా నా బిడ్డ పైన బిడ్డలు ఎంతలేదు అన్నది బిడ్డలేత్తకున్నాడు భార్య బయట కట్టాడు భార్య కళ్ళలు చెండు తయారు తెచ్చి ఆడగట్టి పాడగట్టి ఆడగట్టి పాడగట్టి పాడలోపడం అంటే వ్యక్తి నలుగురు ఎత్తుకోవని పది మంది మొత్తుకోంగా వాడు భగవంతుడు పాట పాడతాడు మీ తల్లి నరసింహని ఎత్తుకపోయేటప్పుడు కూడా భగవంతుడు పాట పాడిండు మీ తల్లి సుశీలవని ఎత్తుకపోయేటప్పుడు పాట పాడతామని అయితే ఎట్ట ఏ పసరంగ ఏమంట పాట పాడతాడట చనిపోయిన ఎత్తుకొని పోయేటప్పుడు ఏమంట పాట పాడతాడంటే తల్లిని ఎత్తుకోవాలి కొడుకు రాకుండా కూడా రాకుండా బిడ్డలు బాబు కట్టుకున్నాడు చనిపోయిన భార్య ఎత్తుకోని ఆటగడ్డ కట్టుకున్నాడు అయ్యో
పొడలు చేతులు పెడతా నా బిడ్డ అటువంటి మాడ కుదిరేసి నా బిడ్డ ఎత్తుదా అని
చేతులు కట్టుకోవాలి.